Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఒక మాట చెప్పాలంటే, మీలో చాలామంది ఇంతకుముందు సినిమా థియేటర్కి వెళ్ళుంటారు. సినిమా థియేటర్లో నేల్ టికెట్ అనేది తెలుసు మీకు. సినిమా టికెట్ సినిమా థియేటర్లో బాల్కనీ అన్నది కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ నేల్ టికెట్ బెస్టా బాల్కనీ బెస్టా? బాల్కనీ అంటే చక్కని సిట్టింగ్ బాగుంటుంది, తర్వాత ఆ కూర్చున్నప్పుడు సరిగ్గా ఆ థియేటర్ స్క్రీన్ చూసినప్పుడు ఆ స్క్రీన్ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. కళ్ళకి ఇబ్బంది ఉండదు, ఒంటికి ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. హ్యాపీగా కూర్చోవాలి, పుష్ బ్యాక్ సీట్లో కూర్చోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది బాల్కనీ సిట్టింగ్. కానీ నేల సిట్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇలా కూర్చోవాలి, దగ్గరలో చూడాలి, అదంతా కళ్ళకి దెబ్బ, నడుముకి దెబ్బ, అన్నిటికి దెబ్బ. ఇప్పుడు మామూలుగా ఈ భూమి మీద మేలు పొందిన వాళ్ళంతా నేల టికెట్లో ఉంటారు, కానీ ఈ భూమి మీద విడుదల పొందిన వాళ్ళందరికీ బాల్కనీలో కూర్చోబెడతాడు దేవుడు వాళ్ళని. అది ఎన్నాళ్ళు చెప్పనా, వాళ్ళు యుగ యుగాలు బాల్కనీ అనుభవాన్ని, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు పొందుతారండి. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో ఈ భూమి మీద విడుదల పొందిన వాళ్ళకి గొప్ప ప్రతిఫలం ఉంది. ఇక్కడ మీలో ప్రతిఫలం పొందితే థ్యాంక్ గాడ్, దేవా స్తోత్రం, మీ విశ్వాసం అభివృద్ధి పొంది. పొందలేదు నీరసెళ్ళిపోవద్దు. ఈ భూమి మీద మనం ఉండేది ఎన్నాళ్ళండి? 3 నాళ్ళ ముచ్చట. ఎక్కువ కాలం ఉండవండి, 3 నాళ్ళ ముచ్చట. ఈ 3 నాళ్ళ ముచ్చటలో ఈ గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకున్నాం, థ్యాంక్ గాడ్. ఈ గొప్ప దేవుణ్ణి నోటితో పెదాలతో సేవించబోతున్నాం. రేపొద్దున చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు అంటే వేల 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 సంవత్సరాలు ఆయనతో పాటు మనం ఎంజాయ్ చేయబోతున్నాం. పరలోక లైఫ్ని ఎంజాయ్ చేయబోతున్నాం. దానికోసం ఎక్స్పెక్ట్ చేయండి, కానీ ఈ భూమి మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఈ భూమి మీద ఎక్కువ ఆశించవద్దు. కొద్ది రోజులు ఈ భూమి మీద, నిజం చెప్తున్నాను, కొద్ది రోజులు ఈ భూమి మీద మనం నిత్యం ఉండే దానికోసం మనం వెయిట్ చేద్దాం. ఏమంటారు? ఇలాంటి పరిస్థితుల్లో మీలో ఎవరైనా సొమ్మసిల్లిపోతున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒక్కసారి తీయండి. అక్కడ మీకోసం అక్కడ ఒక వీరుణ్ణి చూపించబోతున్నాను నేను. ఆ వీరుని సంగతి ఒక్కసారి చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నేను మీకోసం చదువుతున్నాను, 3వ వచనం కానుండి. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. ఎవరిని తలంచుకోవాలి? ఏంటో మళ్ళీ చదువుతాం, చూడండి. మీరు అలసట పడకుండా ఉండాలంటే, అంటే కొన్నిసార్లు అలసిపోయానయ్యా అంటున్నారా, మీరు అలసట పొందకుండా మీ ప్రాణాలు విసుక్కోకుండా. ఇంకేంటో, ఇంకెప్పుడు చేస్తాడు దేవుడు, ఇంకెప్పుడు నాకు విడుదల వస్తాను, ఇంకెప్పుడు నీ పరిస్థితి మారు, ఇంకెప్పుడు నా మంచి రోజు వస్తాను, విసుగుదల వచ్చేస్తుందా? మీరు విసుక్కోకుండా ఉండాలంటే, అలసిపోయానయ్యా ఇక నా వల్ల కాదు, ఇక రానులే గుడికి రానిక, ఇంకేం చేశాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు అని విసుక్కోకుండా, అలసిపోకుండా ఉండేటట్లు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. పాపాత్ములు వ్యతిరేకంగా ఆయన ఎంత హింసలు పెట్టారండి, చిత్రహింసలు పెట్టారు కదా. ఏమంటే ఒక్కసారి ఆయన హింసలను జ్ఞాపకం చేసుకుందామా? ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నా నాకు ఫ్రెష్గా నిన్నే జరిగినట్టు అనిపిస్తుందండి. నాకు ఆయన పట్టుకున్నారండి, కట్టేశారండి, బెత్తాలు తీసుకొని ఇద్దరు అటు కొట్టుడు ఇటు కొట్టుడు ఒళ్ళంతా కొట్టేశారండి బెత్తాలతో.
అన్నిటిని ఊర్చుకున్నాడు అండి ఆయన, అన్నిటిని ఊర్చుకున్నాడు. బెత్తాలతో కొట్టడం కాకుండా మరో కోర్టులో తీర్పు ఏమి ఇచ్చారంటే కొరడాలతో కొట్టండి అని. ఇప్పుడు కొరడ తీసుకున్నారండి, కొక్కేలు ఉన్నాయి దానికి. ఆ కొరడాకి ఆ కొక్కేలు అన్నిటిని బట్టి ఇట్లా పెట్టి ఒక్క దెబ్బ వీపు మీద కొడితే ఆ వీపులో దిగబడిపోయినాయి ఆ కొక్కేలు. పట్టుకొని లాగితే కండలు లేపుకుంటూ నరాలు తెంచుకుంటూ వచ్చేస్తుంది. ఊహించండి ఎలా ఉంటుందో. విల్లవిల్లలాడిపోయాడు కానీ ఐ కాంట్ నా వల్ల కాదయ్యా అని మాత్రం వేసయ్యా అనలేదు. అలా పట్టుకొని ఒకటి తక్కువ 40 దెబ్బలండి, 39 దెబ్బలు కొడుతూ ఉంటే వీపంతా దున్నేసినట్టు అయిపోయిందంట. నరాలన్నీ తెంచేసుకొని వచ్చేసింది, కండరాలు లేపేసుకుంటూ వచ్చింది. అన్నిటినీ ఓర్చుకున్నాడండి. ఎందుకు అంటే మరి శ్రేష్టమైన దాన్ని పొందటం కోసం అన్న సంగతి మర్చిపోవద్దు. ఏసయ్యే మనకు మాదిరండి ఆయన, చూడండి అన్ని దెబ్బలండి. అంత మాత్రమే కాకుండా పిడుగుద్దులు గుద్దారంట ఆయన్ని, వంగడ పిచ్చిగా గుద్దేశారంట ఆయన్ని. ఆ గుద్దులు ఓర్చుకున్నాడండి. ఆ బంతులు ఆడేశారంట ఆయన్ని, మామూలుగా ఫుట్బాల్ ఆడేశారు ఆయన్ని. బంతులు ఆడేసినా సరే ఆయన అన్నిటినీ ఓర్చుకున్నాడండి. కుర్చీలో కూర్చోబెట్టి ఆయన్ని గడ్డం పట్టుకొని అలా గుప్పెళ్ళతో, అంత గడ్డం అంతా పట్టుకొని గుప్పెళ్ళతో అలా చించి తీసేస్తే చర్మాలతో సహా వచ్చేసిందంట. అబ్బాబ్బాబ్బా, ఊహించండి ఒక్కసారి, తట్టుకోగలమా ఈ సున్నితమైన గడ్డం మీద ఎవరైనా ఈ ఇలా ఒక్క వెంట్రుకు పట్టుకొని అట పీకేయండి ఎలా ఉంటుందో. ఇక్కడ వరకు ఎందుకండి, కఠినమైన టెంకి మీద ఒక్క వెంట్రుకు అలా పట్టుకొని పీకండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భయంకరమైన ముళ్ళ కిరీటం తీసుకొని వచ్చి ఇంత పెద్ద పెద్ద ముళ్ళతో కిరీటంలా తయారు చేసి శిరస్సును ఒత్తేస్తుంటే అలా లోపలికి దిగబడిపోయింది. ఒత్తేసారండి బలమైన వాళ్ళు, లోపలికి అలా దిగబడిపోయింది. నీ వేలతో నువ్వు గుచ్చుకుంటేనే తట్టుకోలేవే, ఇంత ముళ్ళు లోనగా దిగబడిపోతుంటే అయ్యో ఎంత ఓర్చుకున్నాడండి ఆయన, ఎంత ఓర్చుకున్నాడండి. అన్నిటిని చుట్టూ దించేశారండి. అవి చాలా అన్నట్టు ఏమండి, ఆయన్ని ముఖాన్న కాండ్రించి ముఖాన్ని ఊసి ఎక్కడొక్క గుద్దు గుద్దితే ముఖాన్న మూసేసి అవతలకి తిరిగిపోయిందంట దవడ. ఆ దవడ తిప్పి నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పు ప్రవక్త అంటూ హేళన చేస్తూ ఉంటే అన్నిటినీ ఓర్చుకున్నాడండి నా యేసయ్య, అన్నిటినీ ఓర్చుకున్నాడండి. ఎందుకు ఓర్చుకున్నాడు తెలుసా? అది పైన మీకోసం నేను చదువుతాను చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు వీటన్నిటిని ఓర్చుకున్నాడు చెప్పన? ఆయన తన ముందు ఉంచబడిన ఒక ఆనందం, ఆ ఆనందాన్ని తను పొందబోతున్నాడు, ఆ గొప్ప సన్మానాన్ని తను పొందబోతున్నాడు, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని తను పొందబోతున్నాడు. దాన్ని పొందుట కొరకై ఈ అవమానాలను, సిలువను, శిక్షను, ఈ గుద్దులను, అబ్బాబాబా ఈ భయంకరత్వాన్ని అన్నిటినీ ఓర్చుకున్నాడండి. ఓర్చుకున్నాడా? టెంప్ట్ అయిపోయాడా? నా వల్ల కాదయ్యా, ఇక నేను తట్టుకోలేను అన్నాడా? నీకొచ్చే కష్టాలు ఏ పాటివే, థే నీకొచ్చే బాధలు ఏ పాటివి? నువ్వు బాగానే ఉన్నావు. కానీ ఏసయ్య ఎన్ని బాధలు పెట్టారండి, ఎన్ని సెలబెట్టారు, అన్నిటిని ఓర్చుకున్నాడు. ఏ శక్తి లేనోడా? ఏమీ చేయలేనోడా? అన్ని శక్తులు ఉన్నవాడు అంటే మొత్తం అంతా పడిపోతారు, దెబ్బతో చచ్చిపోతారు. అంత శక్తి ఉన్నా ఆయన శక్తిని ఆపరేట్ చేయలేదండి. ఏ శక్తి లేని వాడిలాగా ఒక దీనుడిగా అలా తను తను తగ్గించేసుకొని ఓర్చుకున్నాడండి. మీరెవరిని తలంచుకోవాలి చెప్పనా? అలసిపోతున్నారా? అదిగా అంటాడు, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఎవరిని తలంచుకోవాలి? అద్భుతాలు జరిగిన వాళ్ళు కాదు తలంచుకోవాల్సింది, కష్టాలలో ఓర్చుకొని ఆయన తలంచుకోని. నా యేసయ్య ఎంత ఓర్చుకున్నావయ్యా, నువ్వు ఎంత ఓర్చుకున్నావయ్యా, నాకు అలాంటి సహనం నేర్పించయ్యా, అలాంటి సహనం అలాంటి ఓర్పు నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా. నేను ఓర్చుకోలేకపోతున్నాను, నాకు వచ్చే చిన్ని చిన్నవి పెద్ద పెద్ద వాటిని ఓర్చుకున్నావయ్యా. భారమైన సిలువను భుజాన పెట్టి కొట్టుకుంటూ గొలగొత్తా కొండ మీద తీసి వస్త్రాలు తీసేసి వస్త్రహీనుడిగా ఆయన సిలువలో వెళ్లాడదీస్తే ఎంత అవమానం అండి. చాలా 33.5 సంవత్సరాల వయసు, నిండు యవ్వన ప్రాయం, అలాంటి యవ్వన ప్రాయంలో వస్త్రహీనుడిగా చేసి అవమానం చేశారు ఆయన్ని. ఆయన ఎంత ఓర్చుకున్నాడండి, ఎందుకు ఓర్చుకున్నాడంటే ఆయనకి తెలుసు ఇవన్నీ ఓర్చుకోవడం ద్వారా నా ముందు గొప్ప ఆనందం ఉంది, నా మా ముందు గొప్ప సంతోషం ఉంది, అది నేను పొందబోతున్నాను. దాన్ని ఊహిస్తూ ఆయన ఓర్చుకున్నాడండి. అలా ఓర్చుకున్నాడు కాబట్టి పొందాడా?
చూపిస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పరిశీలిస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉందండి, 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనసు ఏంటో చెప్పనా? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనతోనే రిక్తునిగా చేసుకున్నాడు, నత్తింగ్గా చేసుకున్నాడు. దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానంగా ఉండే భాగ్యం కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నాకు అఫీషియల్ లైఫ్ కావాలని కోరుకోలేదు, రాజరికం కావాలని కోరుకోలేదు, ఏమీ లేని దీనునిగా మనుష్యునిగా ఏమీ లేని రిక్తునికి భూమి మీదకి వచ్చాడండి. వచ్చినవాడు అక్కడ ఏం రాయబడిందో చూడండి. మరియు అక్కడ అంటాడు, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా తన్ను తాను దేవునికి విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునే మాట ఉంది. ఉందండి మీ బైబిల్లో, అండర్లైన్ చేసుకోండి. ఆ కింద రాసున్న మాట చదువుతున్నాను వినండి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, అన్ని నామముల కన్నా పై నామము దేవుడు ఆయనకు అనుగ్రహించి అత్యధికముగా దేవుడు ఆయన హెచ్చించాడు. ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామమహిమార్థమే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించాడు. హల్లెలూయా. సిలువ తర్వాత జరిగిందా హెచ్చింపు? సిలువకు ముందు జరిగిందా హెచ్చింపు? సిలువకు ముందు కొంచెమే ఆయన లైఫ్, అద్భుతాలు చేసేంతవరకు ఆయన లైఫ్. సిలువ తర్వాత అద్భుతాలు కాదండి, అత్యధికంగా దేవుడు ఆయన హెచ్చించాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడండి. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు అంటే తండ్రి సీటు పక్క సీట్లో కూర్చున్నాడు ఆయన. అన్ని నామముల కన్నా పైనాము భూమి మీద ఎవడైనా మోకాళ్ళేసి ఏసే దేవుడని ఒప్పుకోవాల్సిందే. అన్ని నామముల కన్నా పైనాము ఇచ్చి అందరూ ఆయన ముందు మోకాళ్ళేసి ఆయనే ప్రభు అని నోటితో ఒప్పుకుంటే వాడికి రక్షణ. ఈ భూమి మీద ఎవడైనా రక్షణ పొందాలంటే, పరలోకం చేరాలంటే మోకాళ్ళు లేసి యేసే ప్రభు అని నోటితో ఒప్పుకుంటేనే వాడికి రక్షణ. ఏమి హెచ్చించాడండి దేవుడు? మరి ఏ నామమున రక్షణ లేదో భూమి మీద ఇవ్వబడిన ఏకైక నామం యేసు నామముననే మానవాళికి రక్షణ. హల్లెలూయా. ఎంత హెచ్చించాడండి? అన్ని నామముల కన్నా పైనామం. ఈ హెచ్చింపు ఎప్పుడు జరిగిందో చెప్పండి. ఓర్చుకుని ఆయన వీటన్నిటిని ఓర్చుకున్నప్పుడు. ఈ రోజున మనం ఈ లోకంలో ఓర్పు అనేది ఏమైనా ఉందా? కష్టాల్లో ఓర్చుకున్నాం నా వల్ల కాదు, అద్భుతాలు జరిగిపోవాలి. మనకేం జరిగిపోవాలి? ఆశీర్వాదం దిగొచ్చేయాలి. ఏం జరగాలి? అద్భుతాలు జరిగిపోవాలి. ఏం జరిగిపోవాలి? రేపొద్దున గొప్ప ఆనందం నీ కోసం దేవుడు సిద్ధం చేశాడు, గొప్ప సన్మానం దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు, గొప్ప బహుమానం దేవుడు సిద్ధం చేశాడు. అది మిస్ అవుతావు నువ్వు, అది మిస్ అవుతావు. ఇక్కడ ఎవరైనా పొందలేకపోతున్నారని దిగులు పడుతుంటే దిగులు పడద్దు. మిమ్మల్ని బలపరచడానికే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. పొందలేదు అని మీరు దిగులు పడద్దు, మీరు మరి శ్రేష్టమైన దాన్ని పొందబోతున్నారు. ఏమని చెప్పండి? పొందలేదు అని దిగులు పడద్దు, మరి శ్రేష్టమైన. ఆఫ్ కోర్స్ దేవుడు ఇచ్చాడా? థ్యాంక్ గాడ్. నీ సాక్షిగా బ్రతుకుతాను. ఇది నీ సాక్ష్యమే, నీ గొప్పతనమే, నీ సాక్షిగా బ్రతుకుతా. ఒకవేళ చేయలేదా, నిరాశపడద్దు. అప్పుడు కూడా ఆనందంగానే ఉండండి. ఏంటో చెప్పనా, నా దేవుడు నాకేమివ్వబోతున్నాడు చెప్పాలి. ఏమండి మీకు మాట చెప్తాను, ఏసయ్య ప్రార్థనలో, ఏమండి ఏసయ్య ప్రార్థనలో, నేను ఎవరు ప్రార్థన చెప్తున్నా, ఏసయ్య ప్రార్థనలో జవాబు రాని ప్రార్థన అంటూ ఏమైనా ఉంటుందంటారా? అసలు ఏముండదు కదా. ఏసయ్య ప్రార్థన చేయడం ఏంటి, జవాబు రాకపోవటం ఏంటి? మీకు మాట తెలుసా, కుంటోడు ఈ నడవాలయ్యా, ఓకే నువ్వు ఆజ్ఞాపించాడు నడుస్తాడు, ఏ లేచి నడవరా, లేచి నడిచేవాడు. గుడ్డోడు వీడు చూడాలయ్యా, నువ్వు ఆజ్ఞాపించగాడు చూస్తాడు. గుడ్డోడా చూడు అంటే చూసేవాడు. మోగోడు మాట్లాడంటే మాట్లాడేసేవాడు. చచ్చిపోయినాడు లేవాలంటే లేచిపోయాడు. కుళ్ళిపోయిన శరీరం దగ్గరికి వచ్చాడు ఒక రోజున, అయ్యా నువ్వు నా మనవి ఏదైనా నువ్వు ఆలకిస్తున్నావు నాకు తెలుసు అని అక్కడ అంటాడు. మీరు గమనించండి, నువ్వు ప్రతి మనవి నువ్వు ఆలకిస్తున్నావు నాకు తెలుసు, కానీ వీళ్ళందరూ తెలుసుకున్నట్టు మరొకసారి నీ నా మహిమ కొరకు అడుగుతున్నాను. అయ్యా లాజర్ బయటికి రావాలి. అక్కడ ప్రార్థన గుర్తుపెట్టుకోండి. అంతవరకు ఆయన భూమి మీద ఏ ప్రార్థన చేసినా దేవుడు కాదనకుండా తన ప్రార్థనలన్నిటికి జవాబిచ్చాడు. ఇప్పుడు ఈ ప్రార్థన కూడా అడుగుతున్నాడు. అదేంటంటే ఈ చచ్చిపోయి కుళ్ళిపోయిన శవం వీడు బయటికి రావడం ఇది ఇంపాసిబుల్, అసాధ్యం. కానీ వీడు రావాలి. నా ప్రార్థన ఎప్పుడు నువ్వు కాదనలేదు, నా ప్రార్థన ఎప్పుడు నువ్వు ఆలకిస్తున్నావు జవాబిస్తున్నావు, కానీ ఇప్పుడు మరొక్కసారి ప్రార్థిస్తున్నాను వీడు బయటికి రావాలి. ప్రభు అని ఉంటాడు. నేను అనుకుంటున్నాను
నువ్వు నోటితో పలికాడు వచ్చేస్తాడు. వెంటనే ప్రార్థన ముగించి లాజర్ బయటికి రా అన్నాడు. హాజర్ సార్ అన్నట్టు వచ్చి ముందు నిలబడ్డాడు. హల్లెలూయా, ఎంత అద్భుతం! అంటే దేవుడు ఏది అడిగినా, ఏసై ఏం ప్రార్థన చేసినా అన్ని ప్రార్థనలకు జవాబు. కానీ మీకు సీక్రెట్ తెలుసా, ఒక ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ఏసై అంతటోడికి ఒక ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ఏంటో ప్రార్థన తెలుసా, మోకరించి గెత్సెమనే వనంలో ఆయన అన్ని ప్రార్థనల కన్నా బలమైన ప్రార్థన చేశాడు ఆ రోజు. ఆ ప్రార్థన ఏంటి చెప్పనా, రక్తం చెమటగా వచ్చేసిందంట బయటికి అంత బలంగా. మీరు అనుకున్నారు ఒకసారి, ఇక్కడ ఎవరో అనుకున్నారు, నేను ఉపవాసాల నుండి ఏడుస్తున్నాను ప్రభు పాదాల దగ్గర, కన్నీళ్లు ఖర్చి ప్రార్థన చేస్తున్నాను, రోదన చేస్తున్నాను, నేను అంగలారుస్తున్నాను, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రాణాన్ని లెక్క చేయకుండా నేను ప్రార్థన చేస్తాను. ఏమైపోతున్నాయి ఈ ప్రార్థనలన్నీ, ఏమైపోతున్నా భక్తి అంతా, దేవుడు నా ప్రార్థనలు ఆలకించలేదు. మీరు ఎవరైనా దిగులు పడుతుంటే ఈ మాట జాగ్రత్తగా మీరు వినాలి, ఈ మాట జాగ్రత్తగా వినాలి. యేసయ్య ఆ రోజు మోకరించి రక్తం చెమటగా వచ్చేస్తుందంట, స్వెట్ పోర్స్ లో నుండి, చెమట గ్రంథుల్లో నుండి చెమట రావాలి. కానీ ఆయన చెమట గ్రంథుల్లో నుండి ఏమొచ్చేసిందంట, రక్తం వచ్చేసిందంట. అంత శోధించబడ్డాడు, అంత నలిగిపోయి ప్రభుని అడిగాడు. అంత నలిగిపోయి ప్రభుని ఆయన అడిగిన సబ్జెక్ట్ ఏంటో చెప్పనా, తండ్రి ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, నువ్వేం మాట్లాడమంటే అది మాట్లాడు, నువ్వేం చేయమంటే చేశాను, నీ కోసం నిద్రని మానేశాను, ఆహారం మానేశాను, అన్నిటినీ మానేశాను, నువ్వేం చెప్తే చేశాను. అయ్యా ఒక చిన్న పాయింట్ అయ్యా, నా పక్షాన ఒకవేళ నీ చిత్తం అయితే ఈ ఒక్క పాత్ర నా ముందు నుండి తొలగించయ్యా, అది కూడా మీకు ఇష్టమైతేనే ఈ ఒక్కడ తొలగించు. ఇలాంటి ప్రార్థన ఎవరు యాక్సెప్ట్ చేయరో చెప్పండి, ఇలాంటి ప్రార్థన ఎవరు యాక్సెప్ట్ చేయ, తన కోసం ఆ ఒక్కటే అడుగుతున్నాడండి ఆయన. అన్ని ప్రార్థనలు అందరి కోసం అడిగాడు, ఆ ఒక్క ప్రార్థనే తన కోసం అడిగాడు. అయ్యా ఇఫ్ ఇట్స్ యువర్ విల్, ఇది నీ చిత్తం అయితే ప్రభు ఈ ఒక్క పాత్ర నా ముందు నుండి తొలగించయ్యా అని అడిగితే, నో, ఆ పాత్రలో నువ్వు త్రాగాల్సిందే, ఆ పాత్ర నువ్వు అనుభవించాల్సిందే. దేవుడు పలికితే ఓకే ప్రభు. ఆ ప్రార్థన జవాబు రాలేదండి ఆయనకి, జవాబు రాలేదని నిరసిల్లిపోయాడా, నిరసిల్లిపోలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈయన్ని బలపరచడానికి దేవుడు తన దూతను పంపించాడు. మీ ప్రార్థనకు జవాబు రాకపోతే నిరసిల్లిపోవద్దు, మిమ్మల్ని బలపరచడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన బలపరచడానికి దేవుడు తన దూతను పంపించాడు, ఆ దూత వచ్చి తన బలపరిస్తే ఇప్పుడు ఈయన ఆ తర్వాత ఈ శ్రమలన్నింటినీ సునాయాసంగా ఎదుర్కొన్నాడండి. శ్రమలు గెత్సెమనే వనం దగ్గర నుండే శ్రమలు బిగినాయని. అయితే ఆ గెత్సెమనే వనం దగ్గర ఆయన అడుగుతున్నాడు, ఈ పాత్ర ఏం పాత్ర, ఈ సిలువ శ్రమలు, ఈ భయంకరం, ఇందాక చెప్పానే అలాంటి భయంకరంగా చచ్చిపోయే ఆ పాత్ర తొలగించయ్యా, చచ్చిపోవాలా, ఓకే చచ్చిపోతా, ఇంత భయంకరంగా చచ్చిపోయేది నాకు వద్దయ్యా అని అడిగితే, నువ్వు అలాగే చచ్చిపోవాలి, అది నా చిత్తం అంటే, ఒకవేళ అదే నీ చిత్తం అయితే ఓకే లార్డ్ నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ ఆ తండ్రి చిత్తానికి తల వంచాడు కానీ ఏం కఠినులవయ్యా, నువ్వేం చెప్తే చేస్తూ వచ్చాను, నా ఒక్క ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వలేదయ్యా, ఎప్పుడు నేను అందరి కోసం, ఏమండి అందరి కోసం నేను ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చావు, నా కోసం నేను అడిగి ఒక్క ప్రార్థన జవాబాలు, ఏం కఠినుడవయ్యా అని దేవుడిని నిందించాడా? నో 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 నో, ఆయన చిత్తానికి లోబడ్డాడు అంతే. అలా లోబడ్డాడు కాబట్టి దేవుడు అంతా హెచ్చించాడు. ఆమేన్ చెప్పండి. మీ ప్రార్థనకి ఎప్పుడైనా జవాబు రాలేదా? నిరసిల్లిపోవద్దు, అలసిపోయాను అనొద్దు, తల వంచండి దేవుని చిత్తానికి, ఘనపరుస్తాడు దేవుడు మిమ్మల్ని. ఆమేన్ చెప్పండి. ఘనపరుస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని. అపొస్తలుడైన పౌలు గురించి ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను, నేను ముగించేస్తున్నాను, మీరు కంగారు పడద్దు. అపొస్తలుడైన పౌలు భక్తుడు, ఆయన ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూచారు, ఆయన ప్రార్థన చేస్తే కుంటోళ్ళు నడిచారు, ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు, ఆయన ఒక చోట ప్రసంగం చేస్తున్నాడు, 5 అంతస్తులు 3 అంతస్తులు అనుకుంటా ప్రసంగం చేస్తున్నాడు, అర్ధరాత్రి ప్రసంగం చేస్తుంటే ఆడు కిటికీలో కూర్చున్నాడు, ఒకడు కిటికీలో కూర్చున్నవాడు ఆడు ఊపొచ్చి అలా ఎనకబడ్డాడు, పైనుండి కిందకి పల్టీలు కొట్టి ఒక్క దెబ్బలు చచ్చిపోయాడు, దెబ్బనాడు. ఆ టైంలో ఏం జరిగింది చెప్పనా, గబగబా ఆ బాడీని తీసుకుని వచ్చారండి. వెంటనే బాడీలు పట్టుకొని ప్రార్థన చేసి లేవరాంటే లేచి కూర్చున్నాడు ఆడు. అప్పటికప్పుడు స్పాట్ అండి, అద్భుతమా కాదండి. ఈయన ఇంకో మాట చెప్పనా, ఖర్చీఫ్ ప్రార్థన చేసిస్తే ఆ ఖర్చీఫ్ ఎవడ మీద వేస్తే ఆడికి ఎలాంటి రోగం ఉన్నా తగ్గిపోయేదండి. ఈయన నడుచుకుంటూ వెళుతుంటే ఆ నీడ పడిన వాళ్ళు కూడా బాగుపడిపోయేవాళ్ళను, అంత శక్తి గలవాడు ఈయన. ఏ ప్రార్థన చేసినా పౌలు భక్తుని ప్రార్థన దేవుడు కాదనకుండా దేవుడు జవాబిచ్చాడు, అంత గొప్ప భక్తుడు. పాము కరిసిందండి, చచ్చిపోతాడు అనుకున్నారు, ఇటు పెట్టి ఇదిలించేశాడు. ఆ పాము కాటు కూడా తనకేం చేయలేదు. ఈయన ఏమనుకున్నారంటే, ఈయన దేవతరా బాబు అనుకున్నారు, ఆయన పూజించడం ప్రారంభించారు. ఎవరికైనా పాము కరిస్తే చచ్చిపోతాడు, అందులో ఈ పాము కరిస్తే ఎవడని చచ్చిపోతాడు, కానీ వీడు సావలేదంటే వీడు మనిషి కాదురా, వీడు దేవత అనుకున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినా ఆయనకి ఏ ప్రార్థనకైనా జవాబిస్తూనే వచ్చాడు. ఓ మాట చెప్పనా, ఒక ప్రార్థనకు జవాబే లేదు ఆయనకు కూడా. ఏంటి చెప్పనా, ఆయనకి ఒక నొప్పి ఉండేదంట, ఆ నొప్పి వచ్చినప్పుడు విల్లవిల్లాడిపోయేవాడంట, ఆయన విల్లవిల్లాడిపోయేవాడంట.
ఆయన ఒక రోజున మోకరించి, ప్రభువా నేను ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంతోమంది వేల మంది బాగుపడిపోతున్నారు, నాకేంటయ్యా ఈ ముళ్ళు పెట్టావు, ఇది సైతాను దూత నన్ను ఎంతగా ఎంత కృంగతీస్తున్నాడు, మీ చిత్తం అయితే ఈ ముళ్ళు తీసే ప్రభువా అని ప్రార్థన చేశాడంట. మొదటి రోజు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదంట, మళ్ళీ రెండో రోజు మోకరించాడంట, మళ్ళీ ఏడుస్తూ అడిగాడంట, ఈ ముళ్ళు తీసే ప్రభువా సిగ్గుగా ఉందయ్యా, నేను ప్రార్థన చేస్తే అందరూ బాగుపడుతున్నారు, నాకేంటయ్యా కొంచెం బాగలేదయ్యా కొంచెం తీసే ప్రభువా అన్నాడంట. నో, రెండో రోజు కూడా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, మూడో రోజు మళ్ళీ మోకరించి మరి ఎక్కువ ఏడిచి ప్రార్థన చేశాడంట. పౌలు నా కృప ఉందయ్యా, నీ బలహీనతల్లో ఉన్నప్పుడు నా శక్తి పరిపూర్ణం అవుతుందయ్యా, నా కృప నీ మీద ఉందయ్యా, అది కావాలా, ఇప్పుడు స్వస్థత కావాలా అన్నాడంట. ఓ ప్రభువా కృప కావాలా స్వస్థత కావాలా అంటే నాకు కృపే కావాలయ్యా, బలహీనతలో నన్ను బలపరిచే నీ కృపే నాకు కావాలయ్యా, నాకు ఈ స్వస్థత లేకపోయినా పర్లేదు. జీవితాంతం ఆయన ఆ ముళ్ళుతోనే బాధపడ్డాడు, కానీ ఇక మరలి నెవర్ ఇది తీసే ప్రభు అని ప్రార్థన మాత్రం పౌలు. ఒకసారి ఇక్కడ మనం పరిశీలిస్తే పౌలు భక్తుడు మరి నెవర్ ఆ ప్రార్థన చేయలేదంట. ప్రభువా ఓకే నీ కృప నాకు చాలయ్యా, బలహీనతలో నీ శక్తి పరిపూర్ణ అవుతుంది, నీ కృప నాకు చాలయ్యా, నాకు స్వస్థత వద్దయ్యా, నీ కృప నాకు చాలయ్యా. ఈరోజు మీరేమంటారు, కృప కావాలా స్వస్థత కావాలా, కృప కావాలా విడుదల కావాలా, కృప కావాలా మేలు కావాలా? కృప మనకు తోడుంటే ఎలాంటి పరిస్థితులనైనా మనం సునాయాసంగా జయించగలం. ఇంత బలమైన మాటలు మీరు విన్నారు, అపొస్తలుడైన పౌలు భక్తుడు మన మాదిరి మన ప్రభు అయిన యేసయ్య వాళ్ళ జీవితాలు ఒక్కసారి దగ్గరగా మనం పరిశీలిస్తే అలసిపోయాం, సొమ్మసిల్లిపోయాం, ఇక మా వల్ల కాదు అనే మాట అన్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎవరో వైపు చూచారు, ఈరోజున మీకు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎవరో వైపు చూడాలి. చూద్దామా, మోకరించండి, కళ్ళు మూసుకోండి, పరిస్థితి ఎలా ఉన్నా నేను మాత్రం మీ వైపే చూస్తానయ్యా, మేలు జరిగితే మీకు స్తోత్రమయ్యా, మీ సాక్షిగా బ్రతుకుతాం, మేలు జరగలేదు అయినా థ్యాంక్స్ అయ్యా, డబల్ థ్యాంక్స్ అయ్యా మేలు జరగకపోతే, ఎందుకంటే నాకు డబుల్ ప్రమోషన్ ఇస్తారు, డబుల్ బ్లెస్సింగ్ ఇస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతులమైన తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క ఉచితమైన కృప చేత మమ్మల్ని ఎంతగానో ప్రభా ప్రేమిస్తూ బలపరుస్తూ నాయన ఆదరిస్తున్న యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇప్పుడు దయచేసి నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడిందే వానికి స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా విత్తమైనటువంటి వాక్యము ప్రతి బిడలో మీరు ఫలింపచేయండి నాయన. అనేక మార్లు మమ్మల్ని దర్శించుచున్నప్పుడు ప్రభువా లోబడే జీవితాలు మీరు మాకు దాయిచ్చేయమని ప్రతి మాకు స్తోత్రములు నాయన. అయ్యా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. అయ్యా నీ కృప మాకుంటే చాలయ్యా, అయ్యా నీ కృప లేనిటువంటి క్షణం మేము బ్రతకలేం, నీ దయ లేనిటువంటి క్షణం మేము బ్రతకలేం. ఈరోజు ఏమై ఉన్నాం అది కేవలము నాయన నువ్వు పెట్టినటువంటి నాయన కృపే ప్రభు, అందరూ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రభువా ప్రతి బిడపై నీ యొక్క కృపను కుమరించండి. వస్తున్న శ్రమల వైపు, నిందల వైపు, అవమానాల వైపు దేని వైపు చూడకుండా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించండి. యేసయ్య నీ వైపు చూస్తూ ముందుకు నాయన పరిగెట్టే జీవితాల్లోనికి మమ్మల్ని మీరు నడిపించం ప్రతి మాన స్తోత్రముల నాయన. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించండి, బలహీనతో బాధపడుతున్న వారికి విడుదల పరచండి, స్వస్థ పరుస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రముల నాయన. అయ్యా వాయిద్య సహకారం అందిస్తున్న బిడల్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి మేలు చేయమని, తిరిగి మా గృహాలకు వెళ్ళుచుండగా నెమ్మది దాయిచ్చేయమని యేసు నామమునడుచున్నాము తండ్రి, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక
ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బతస్థ మందిరంలందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.